వెల్కమ్ టు టీవీ ఎన్ సెవెన్ న్యూస్ భూ కబ్జాదారుని మరియు రౌడీ రౌడీషీటర్ను అరెస్ట్ చేయడం బాధితురాలి నుండి ఫిర్యాదును స్వీకరించింది అందులో ఆమె ఇతరులతో కలిసి మొత్తం దేవందర్ నగర్ లో ప్లాట్లు కోసం అబేద్ మరియు ఇతరులకు ఇరవై ఆరు లక్షలు డబ్బులు ఇచ్చినట్లు బాండ్ పేపర్ ఇచ్చారు ప్లాట్లు గురించి బాధితులు అబేద్ ను అడగగా వారిని చంపేస్తానని బెదిరించాడు అబేద్ మరియు ఇతరులు నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముతూ సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని తర్వాత వారికి తెలిసింది పై ఫిర్యాదులోని విషయాలపై క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ ఎయిట్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యూ అబ్లిక్ ఎస్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఆర్ ఆర్అబ్లిక్ డబ్ల్యూ వన్ నాట్ నైన్ పీసీ ఐపీసీ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ రోజు అనగా ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నిందితుడు ఏ వన్ అబేద్ షేక్ అలియాస్ షేక్ అబేద్ ఆబేద్ హాద్రిసాహెబ్ సన్ ఆఫ్ హుస్సేన్ ముప్పై నాలుగు సంవత్సరాలు వ్యాపారం రెసిడెన్స్ ఆఫ్ మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ మండలం గాజుల రామారాం గ్రామం దేవేందర్ నగర్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించగా మిగిలిన నిందితులు పరాల్లో ఉన్నారు గతంలో నిందితుడైన అబేద్ షేక్ అలియాస్ షేక్ అబేద్ ఖాద్రీ సాహెబ్ జగదర్గుట్ట పిఎస్లో పదిహేను భూ కబ్జా మరియు ఇతర కేసులలో పాల్గొన్నాడు అతడిపై రౌడీ షీట్ కూడా తెరిచి తెరిచి జగదర్గుట్ట పిఎస్లో కొనసాగిస్తున్నారు ఆబేద్ ఇతర నిందితు నిందితులతో కలిసి ప్రభుత్వ భూములను ప్లాట్గా మార్చి పలువురు అమాయకులను మోసం చేసి వారి వద్ద నుంచి భారీగా వసూలు చేసి ప్రభుత్వంతో పాటు అమాయక పేదలను కూడా భారీగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ ఎన్ సెవెన్ న్యూస్